మీ అందరూ ఒక విషయం తెలుసుకోవాలి. ఈయన మోడీ గారికి ఎందుకు గొడవ జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారికి అంటే, ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవినీతి గురించి మీ పేరు చెప్పడం బాగోదు, తర్వాత చెప్తాను మీకు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఆఫీస్కే కంప్లైంట్ వెళ్ళటం, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఎంక్వైరీ చేస్తే రాష్ట్రం అవినీతి జరుగుతుంది అని వారు తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేమేమడిగినా కూడా వాళ్ళు స్పందించకపోవటం, ఎందుకంటే మనం ఏది ఇచ్చినా కానీ ఇక్కడ అవినీతి జరుగుతుందని వారి మరి ఐబీ ద్వారా కావచ్చు, వారి వివిధ అంటే వాళ్ళు ఏం చెప్పినా ఏమంటారంటే వైఎస్ఆర్ వాళ్ళు చెప్పకపోతే ప్రధానమంత్రికి వ్యవస్థ లేదా, లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యవస్థ లేదా. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రశ్నిస్తే ఆయనేమో అవినీతి పడ్డాడు అంటారు. అంటే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరో కూడా ప్రశ్నించకూడదు, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరో కూడా కనెత్తి చూడకూడదు. మీరు ఏం చేసినా కానీ మేము సహించాలి. ఈ విషయాలన్నీ నేను వాళ్ళ బయటకు వచ్చి చెప్తున్నాను. పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ శాసనసభ్యులు కావచ్చు, గౌరవ మంత్రులు కావచ్చు, గౌరవ ఎంపీలు కావచ్చు కూడా అదే అభిప్రాయం ఉంది. మీరు కనుక లైవ్ డిటెక్టర్ పరీక్ష చేస్తే వాళ్ళు అదే చెప్తారు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నేను ఏదో ఇంకా డబ్బులు సంపాదాను, ఇంకా పేరు సంపాదాను, రాజకీయాలు రాలేదు. ఏం ప్రలోభం అంటే పాపం వాళ్ళు అధికారం, ఒక్క నేను చెప్తాను, అధికారులు ఉన్నారా లేమన్నా. ఇప్పుడు ఈయన 23 మంది ఎమ్మెల్యేని తీసుకున్నాడు, అధికారం ఉన్నా ఆయన తీసుకున్నాడు. అంటే ఆయన చేస్తే సంసారం, మిగిలిన వాళ్ళు చేస్తే నేను ఆ మాట మాట్లాడలేదు, ఆ సంస్కారం లేదు. అదిగా ఆయన చేస్తే మాత్రం 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుని మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంత్రి పదవులు ఇస్తాడు, వాళ్ళు మా మీద వచ్చి పెత్తనం చేస్తారు. ఇది నేను ఒక్కడ చెప్పేది కాదు, 50% ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గెలిచాడు. ఏం చేశాడు ఆయన చెప్పండి, నేను ఇండివిజువల్ గెలిచారు, నేను లేదా 3 ఎమ్మెల్యేలు పోయేవాడు. ఆనాడు మరి నేను రిజిగ్నేషన్ చేద్దామండి, ఈ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎప్పుడైతే రిజైన్ చేశారో మరి మనం కూడా రిజైన్ చేద్దామని చెప్పాను. కానీ అది కూడా చెప్పాను నేను, తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు చాలాసార్లు రిజైన్ చేసి ఎలక్షన్లో గెలవటం, మరి చాలా జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం, ఆయన రిజైన్ చేసి పార్టీలో ఉన్నప్పుడు చేస్తేనే బాగుంటుందంటే మరి అనకుండా ఈ రోజున పార్లమెంట్ సెషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఏం సాధించాం? నేను కోరేది ఒకటే, దయచేసి ఇప్పటికైనా కానీ మీరు ఇన్నాళ్ళు రాజకీయం చేశారు 40 సంవత్సరాలు, రాష్ట్రం కొత్త రాష్ట్రం, మీ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికైనా కానీ మీరు పనిచేయాలని చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను నా వరకు నేను విశాఖ రైల్వే జోన్ కోసం ఎన్డీఏతో కలుస్తున్నప్పుడు కూడా నేను విశాఖపట్నంలో ధర్నా చేయడం జరిగింది అధికార పార్టీ నుండి. ఆ రోజు నా మీద ఇదే పెద్దలు కోపడ్డారు, నువ్వు ఎందుకు ధర్నా చేసిన ఒక్కడైనా ఎంపీ అని. అంటే అవకాశం ఎలా ఉంటే అలాగ, మరి ఆయన చెప్పినట్టు మాట్లాడడానికి వినడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు, రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి. ఈ 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఏం జరిగింది మీ అందరూ ఒక విషయం తెలుసుకోవాలి. ఈయన మోడీ గారికి ఎందుకు గొడవ జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారికి అంటే, ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవినీతి గురించి మీ పేరు చెప్పడం బాగోదు, తర్వాత చెప్తాను మీకు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఆఫీస్కే కంప్లైంట్ వెళ్ళటం, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఎంక్వైరీ చేస్తే రాష్ట్రం అవినీతి జరుగుతుంది అని వారు తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేమేమడిగినా కూడా వాళ్ళు స్పందించకపోవటం, ఎందుకంటే మనం ఏది ఇచ్చినా కానీ ఇక్కడ అవినీతి జరుగుతుందని వారి మరి ఐబీ ద్వారా కావచ్చు, వారి వివిధ అంటే వాళ్ళు ఏం చెప్పినా ఏమంటారంటే వైఎస్ఆర్ వాళ్ళు చెప్పకపోతే ప్రధానమంత్రికి వ్యవస్థ లేదా, లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యవస్థ లేదా. ఈ రోజున మనకి ఇవన్నీ కూడా రాకపోవడానికి కారణం, పార్లమెంట్ సభ్యులతో పోరాడినా కూడా కారణం, ఏం జరగకపోవడానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, విచ్చలవిడితనం, బంధు ప్రీతి. ఈ రోజున ఒక కొన్ని మళ్ళీ కులాల మధ్యన గురించి చెప్తారు, ఆయన కులాల మధ్య చుచ్చు పెడుతున్నారు. ఎవరు చుచ్చు పెట్టారు కులాల మధ్యన? పెట్టింది మీరు కులాలని, మీరు హింస పెట్టింది మీరు. ఆయన డైరెక్ట్గా ఆయనకే చెప్పాను, ముద్రగడ పద్మనాభం గారు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు రైలు తగలబెట్టినప్పుడు కడప నుంచి వచ్చారు మనుషులు రైలు తగలబెట్టారంటే, అంటే కాపులకి రైలు తగలబెట్టేంత కెపాసిటీ కూడా లేదా, కాపులకి పోరాడే కెపాసిటీ లేదా అని ఆనాడు వంగవీడి మోహన్ రంగ గారు మరణం జరిగితే బీబీసీలో 6 రోజులు చెప్పారు, కాపులు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వరండి, వాళ్ళు స్వయంగా పోరాడే తత్వం ఉంది, అలా బీసీలను అంతే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజున మరి ఎందుకు ఆదరించారంటే, ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని ఆదరించారు, అది ఆయన 2 సార్లు నిరూపించుకున్నారు.
కానీ మనకు అవకాశం వచ్చిన దాన్ని మనం కొంతమందికే మేలు చేస్తున్నాం, అందరికీ మేలు చేయలేకపోతున్నాం అని చెప్పినా కూడా ఆయన అదే పద్ధతిలో వెళ్ళటం. ఈ రోజున మరి మా సమాజ వర్గం తీసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఈస్ట్ గోడావరి వరకే ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్ళేదంటే ఎంతకంటే దుర్మార్గం ఉంటుంది. మీరు ఆలోచించు, నేను ఏంటంటే 3 సార్లు చేశాను, నేనే సీఎం, నేను హైటెక్ హైదరాబాద్ నేనే చేశాను, ఆంధ్రప్రదేశ్ అంటే ఇక ఆయన ఎలా అనుకుంటున్నాడంటే నేను చెప్పింది నమ్మేస్తా ప్రజలు అనుకుంటున్నాడు. కానీ పరిస్థితుల వల్ల, పొత్తుల వల్ల పార్టీ అధికారంలో వచ్చి అనుకోవట్లే. ఆయన వల్లే మీ అందరూ కలిసి ఎమ్మెల్యే ఎంపీలు 175 నియోజకవర్గాల్లో రావాలి కదా, ఎమ్మెల్యే అందరూ కలవాలి కదా, 25 మంది ఎంపీలు ఎంపీలు కలవాలి కదా. ఒక్క నిమిషం, మీరు ఒకటే చిన్న ఎగ్జాంపుల్, ఆయన కూడా 3 ఎంపీలు తీసుకున్నాడు ఆయన పార్టీలో. ఆయన ఏంటి రాజీనామా చేయకుండా తీసుకుని వాళ్ళ అధికారం అనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడు వాళ్ళ కంపెనీ, ఒక ఎమ్మెల్యేని తీసుకున్నాడు, చూడండి అది ఆయనకి ఎందుకు తేడా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.